ఇది కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా అపస్సుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఐదు వచనముల మటుకు చదువుకుందాము సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి ఈ మార్గమందున్న ఉన్న పురుషులనైనాను స్త్రీలనైనాను కనుగొన్న ఎడల వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకొని వచ్చటకు దమస్కులోని సమాజముల వారికి ప్ర పత్రికలిమ్మని అడిగాను అతడు ప్రయాణం చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినాను ప్రభావా నీవివడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవరానో అది నీకు తెలుపబడునని చెప్పాను అతనితో ప్రమా ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరిగాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి సవులు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనక వారు అతని చేయి పట్టుకొని ధమస్కులోనికి నడిపించిరి అతడు మూడు దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొని కొండెను ధమాస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాన నేను అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాణి ఎంట తార్సువాడైన సౌలు అనువాణి కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ ప్రభా ఈ మనుషుడు ఎరుశలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామామును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్నిజన్ల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేస్సు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను వెంటనే సమాజ మందిరంలలో ఏసీ దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చను వినిన వారందరూ విభ్రాంతి నుండి ఏరుశలేములో ఈ నామంను బట్టి ప్రార్థన చే వారిని నాశనం చేసిన వాడితడే కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల యుద్ధకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి క్రీస్తు అని రుజువుపరచు రుజువుపరచుచు దమస్కులు కాపురం ఉన్న యూదులను కలవరపరిచాను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపన ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చాను వారు అతన్ని చంపవలనని రాత్రి మగాళ్ళు ద్వారంలో యుద్ధ కాచుకొని చూడిరి కనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి ఇంతటితో ఈ దినం కూరకైన తెలుగు బైబిల్ పాఠం సరి